వెల్కమ్ టు బ్రాండ్ నేను మీ శివాణి మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానికి ఆన్సర్ అయితే మనం చెప్పలేము కానీ ఆ మూవీకి సంబంధించిన ఏ చిన్న లీక్ వచ్చినా కూడా సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అవుతుందనే చెప్పాలి ఇప్పటికే పలు రకాల లీక్లు అయితే వచ్చాయి హీరోయిన్ గురించి రకరకాల పేర్లు కూడా వినిపించాయి ఇక ఇప్పుడు విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు తెరపైకి వచ్చింది ఇక రాజమౌళి సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉంటుందో విలన్కి కూడా అంత ఇంపార్టెన్స్ అయితే ఉంటుందన్న సంగతి మన అందరికి కూడా బాగా తెలిసింది పైగా రాజమౌళి సినిమాలోని విలన్ పాత్రకు సపరేట్ క్రేజ్ కూడా ఉంటుంది ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ సినిమా కావడంతో అంతర్జాతీయంగా కూడా ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మీద ఫోకస్ పడింది ఇక్కడ మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్టు కానీ హాలీవుడ్ విధంగా అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తీయబోతున్నారు ఇక దీనికి తగ్గట్టే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో కథను విజేంద్ర ప్రసాద్ రాశారట ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఈ చిత్రం ఉండబోతుందని అయితే సమాచారం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ ఈ ఏడాది ప్రారంభిస్తారని తెలిసిందే ఇక ఈ మూవీ కోసమే మహేష్ బాబు జుట్టుని కూడా పెంచుతున్నారు ఇక హెయిర్ స్టైల్ పూర్తిగా మారిపోయింది ఇక లుక్ మాత్రం డిఫరెంట్ గా ఇది వారికి ఎన్నడూ కూడా చూడని విధంగా ఉంటుంది అయితే ఈ మూవీ కోసం బాలీవుడ్ స్టార్ హీరో డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ను విలన్ గా రాజమౌళి తీసుకుంటున్నారని వార్తలు బాగా చక్కెలు కోరుతున్నాయి పృథ్వీరాజ్ అయితే మామూలుగానే ఒక పట్టాన కథను అస్సలు ఒప్పుకోడు అతను సినిమా అంగీకరించాడు అంటే మినిమం గ్యారంటీ అన్నట్లే మనం చెప్పుకోవచ్చు సలార్ తో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించాడు ఆయన దర్శకుడిగా హీరోగా మాలీవుడ్ లో పృథ్వీరాజ్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక చిరంజీవి అంతటి వాడు సైరాలు అడిగితే చేయలేదు గాడ్ ఫాదర్ కు దర్శకత్వం వహించమంటే కూడా కుదరదు అన్నాడు తన సినిమాతో బిజీగా ఉండడంతో చిరుకి కూడా నో చెప్పాడు కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు ఎస్ చెప్పాడు రాజమౌళి దర్శకుడు కాబట్టి పృథ్వీరాజు ఎస్ చెప్పినట్టుగా మనకు కనిపిస్తోంది మరి అసలు ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు బ్రాండ్